మనం అనేక రిఫార్మ్స్ తీసుకొచ్చాము. ఏకీత్రి ఆన్లైన్ సర్వీసెస్ గానీ కూడా గ్రౌండ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మనం కూడా దాన్ని పూర్తి చేసుకుని ముందుకెళ్తే ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్ నుంచి కూడా మీరు పనిచేసే రోడ్ సెఫ్టీని కంట్రోల్ గట్టిగా కూడా పనిచేయాల్సిన అవసరం ఉంది. అదే కరప్షన్ కంట్రోల్ చేయాలి. వారి బాధ్యత తీసారు. మీరు ఎక్కడెక్కడ విజిట్ చేశారు, ఏ చెక్ పోస్ట్ కూడా పంపించడం జరిగింది. ఈరోజు డిపార్ట్మెంట్ లో వచ్చిన రిఫార్మ్స్ కానీ డిపార్ట్మెంట్ నుంచి భవిష్యత్తులో గ్రోత్ పెంచి రెవెన్యూ ముందుకు తీసుకురాలనే ధ్యేయంతో డిస్కషన్స్ చేయబోతున్నాం. అదే ప్రకారం లాస్ట్ ఇయర్ని కంపేర్ చేసుకుంటే ఇప్పుడు ఒక 20% గ్రోత్ ఇచ్చిన టార్గెట్ కన్నా కూడా గ్రోత్ కొన్ని చూపి చేయగలిగాం. అంటే ఇన్స్పెక్టర్స్ కానీ ఆర్టీఓలు కానీ అన్ని చోట్ల మీరు ఇన్స్పెక్ట్ చేయడం వల్ల ఆదాయం పెరుగుతూనే ఉంది. కానీ ఇంకా కొన్ని చిన్న సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలను అధిగమించి ముందుకు వచ్చి ఇంకా కూడా మనకి రెవెన్యూ సోర్సెస్ బాగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. అందువల్ల ముఖ్యమంత్రి గారు కూడా డిపార్ట్మెంట్ని పటిష్టం చేయాలి. ఈ డిపార్ట్మెంట్ అన్ని విధాలుగా కూడా మనకు ఎర్నింగ్ డిపార్ట్మెంట్స్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఒకటి. అందువల్ల భవిష్యత్తులో దీని మీద కూడా అందరూ ఫ్యూచర్ చూసుకొని తన కమిషన్ గారు మేము ఆలోచించే వాటికి ఒక డైరెక్షన్ ఇచ్చి రాబోయే రోజుల్లో ఇన్కమ్ని జనరేట్ చేసి ముందుకు తీసుకెళ్లే బాధ్యత కూడా తీసుకోబోతున్నాం. ఇదే కాకుండా కూడా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఈరోజు తీసుకొచ్చిన రిఫార్మ్స్ కానీ ఏటీ ఆన్లైన్ సర్వీసెస్ కానీ డీలర్ దగ్గర వెహికల్ పర్చేజ్ కానీ రిజిస్ట్రేషన్ కానీ పర్చేజ్ చేయడం అక్కడే రిజిస్ట్రేషన్ అదే ఆంధ్రప్రదేశ్ తప్ప భారతదేశంలో ఎక్కడ కూడా ఇంప్లిమెంట్ జరగట్లేదు. అదే కాకుండా ఆధార్ సీట్ సంబంధించి ఇటు వెహికల్స్ నమోదు చేయటం కానీ అట్లానే డ్రైవర్స్ లైసెన్స్ నమోదు చేయటం కానీ ఏ కూడా భారతదేశంలో కొన్ని రాష్ట్రాలు తప్ప కొన్ని ఇప్పుడే కర్ణాటక మధ్య తమిళనాడు వాళ్ళు ఇప్పుడే మొదలు పెట్టడం జరిగింది. మన రాష్ట్రం కొన్నడ బ్యాంక్ ఏం కూడా మనం ఇంప్రూవ్ చేసుకోగలిగాం. ఈ రిఫార్మ్స్తో పాటు రెవెన్యూ పెరగటం ఎక్కడెక్కడ సులభతరం చేసి కస్టమర్స్కి ఇబ్బంది లేకుండా చేయాలని చేయడంతో మేము అన్నీ కూడా ఎక్కడెక్కడ అప్డేట్ చేస్తున్నాం. దానికి కూడా కొంతమంది 80,000 కస్టమర్స్ కలిపి ప్రధానికి కూడా సహకరిస్తున్నారు. భవిష్యత్తులో అదే ప్రకారం పోతే కూడా రెవెన్యూ జనరేట్ అవుతుంది. అన్ని విధాలుగా కూడా ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. ఇదే కాకుండా ఈరోజు మన రోడ్ సేఫ్టీ కూడా చాలా ఇంపార్టెంట్. గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు రోడ్ సేఫ్టీ మీద ఇంపార్టెన్స్ ఇచ్చి యాక్సిడెంట్స్ కంట్రోల్ చేయాలి, యాక్సిడెంట్ తగ్గించాలి అని వాళ్ళు పదే పదే మీటింగ్లో చెప్పడం జరుగుతుంది. దాని మీద నేను కానీ కమిషన్ గారు కానీ డిపార్ట్మెంట్ ఎప్పటికప్పుడు వాళ్ళకి తగిన సూచనలు ఇస్తూ దాన్ని కంట్రోల్ చేయాలని ఆదేశాలు కూడా ఇస్తున్నాం. కొద్ది తగ్గినాయి కానీ ఇంకా కూడా తగ్గాల్సిన బాధ్యత ఉంది. అది కూడా ఎప్పుడు అప్డేట్ చేసుకుని ముందుకెళ్ళే బాధ్యత తీసుకుంటాం. ఈ మధ్యలో కాలంలో వైజాగ్లో కూడా రోడ్ సేఫ్టీ సెమినార్ నేషనల్ లెవెల్లో కూడా అక్కడ ఏర్పాటు చేస్తాం మన రాష్ట్ర ప్రభుత్వం తరఫున. ఆ సమావేశంలో అనేక మంది ఇటు ప్రిన్సిపల్ సెక్రటరీస్ కానీ అటాన్ని ట్రాన్స్పోర్ట్ కమిషనర్ కానీ మినిస్టర్లు కానీ అటాన్ని స్టేక్ హోల్డర్స్ కానీ ఎక్స్పర్ట్స్ కానీ కొంత ఆస్ట్రేలియా సంబంధించిన రోడ్ సేఫ్టీ ఎక్స్పర్ట్స్ కానీ అందరూ కూడా డిస్కస్ చేసి దాని మీద ఒక అభిప్రాయం రావడం జరిగింది. దాని మీద ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఆ పద్ధతిలో ఆలోచించి దానికి కొన్ని సూచనలు ఇచ్చి రోడ్స్ యాక్సిడెంట్స్ కంట్రోల్ చేసే పరిస్థితి తీసుకురావడం జయంతో ముందుకెళ్తున్నాం. అదే కాకుండా కూడా దర్శలో ఒక ITDR 18 కోట్ల రూపాయలతో కేంద్ర ప్రభుత్వ నిధులతో అక్కడ కూడా శంకుస్థాపన చేశాం. ఇవి అదే ప్రకారం విజయవాడ అంటే రిమైనింగ్ జిల్లాలో కూడా ఆటోమేటెడ్ ఫిట్నెస్ సెంటర్స్ కూడా మనం కావాలని కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ప్రతిపాదన పంపించడం జరిగింది. ఒక్కొక్కటి 10 కోట్ల రూపాయలు అవుతుంది. కొన్ని చిన్నవి అయితే 2 crores 1 crore అయ్యే అవకాశాలు ఉన్నాయి. వాటన్నిటిని కూడా ఎప్పటికప్పుడు టీసీ గారు కూడా పరిచయం చేస్తున్నారు. మా దగ్గరలో కూడా పరిచయం చేసి రాబోయే రోజుల్లో ఇమీడియట్గా అవన్నీ కూడా ఫిట్నెస్ సెంటర్స్ అని కూడా అన్ని కార్యాలయాల్లో ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ ఇబ్బంది లేకుండా వెళ్ళిన కస్టమర్స్కి మనం వెహికల్స్ టెస్టింగ్ కానీ అటాని డ్రైవర్ లైసెన్స్ కానీ ఇవన్నీ కూడా సిస్టమ్ సొంతం చేసుకొని ముందుకెళ్ళబోతున్నాము. అందువల్ల అధికారులందరూ కూడా ఈ సమావేశంలో ఈ వర్క్షాప్లో నేను ఒకటే కోరుతున్నాను.
ఆదాయం మీద దృష్టి పెట్టండి, ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురండి. మీరు కష్టపడి పనిచేయండి. ఈ డిపార్ట్మెంట్లో కొన్ని ఖాళీలు ఉన్నాయి, వాటన్నింటి కూడా ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకెళ్ళి తప్పకుండా కూడా అన్ని ఫిలప్ చేస్తామని నేను వారికి కూడా నేను హామీ ఇస్తున్నాను. అందువల్ల ఇక్కడికి వచ్చిన ఆఫీసర్స్ అందరూ కూడా రాబోయే రోజుల్లో టీటీసీలు డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్స్ అందరూ కూడా బాధ్యతతో పనిచేయాలని వారిని కూడా సభాముఖంగా నేను తెలియపరుస్తూ ఈరోజు ఈ కార్యక్రమంలో అనేక విషయాలు కూడా ఇక్కడ చర్చించాల్సిన అవసరం ఉన్నాయి. చర్చించి వారికి ఒక గైడెన్స్ ఇచ్చి పంపించే భవిష్యత్తులో రేపు నుంచి కూడా యాక్టివేట్ చేసుకుని డిపార్ట్మెంట్కి తిరుగుతున్న బస్సులు ఈశాన్య రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ చేసుకుని అక్కడ పేమెంట్ చేస్తా ఇక్కడ తిరుగుతున్నాయి. దానివల్ల మనకు దాదాపు లక్షల రూపాయలు నష్టం వస్తుంది సార్. దాదాపు 400 నుంచి 500 బస్సులు ఉన్నాయి. అక్కడేమో ఏడాదికి 17,000 ట్యాక్స్, ఇక్కడ ఒక సీటుకి దాదాపు 500 రూపాయలు ఎంత ఉంది సార్? అంటే 5.5 లక్షల రూపాయలు నష్టం వస్తుంది మనకి స్టేట్కి. ఒక క్వార్టర్కి 450 సీటుకి తిరుగుతున్నాయి సార్. మాట్లాడతాం. రేపు పొంగలు కాబట్టి 14వ తారీఖు మన ఫస్ట్ వీక్లో రేపు 2-3 రోజులు మీటింగ్ ఏర్పాటు చేసి రేట్లు పెంచాలని గెలిగా చెప్తాను. సమస్య మీరు ఇచ్చిన టార్గెట్ కానీ ఇచ్చిన హెచ్చు ఎంత అయ్యారు? ఈరోజు వచ్చింది కాదు, కొంత సంవత్సరాలు జరుగుతూ ఉంది. దాని గురించే నేను ఆఫీసర్ ఉంటానని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. మీరు ఇప్పటికైనా జాగ్రత్త పడండి. ఒకళ్ళు ఇద్దరు చేసిన దానివల్ల డిపార్ట్మెంట్కి చెడ్డ పేరు వస్తుంది. అటువంటి చెడ్డ పేరు మీరు తీసుకురావద్దు. మీ దానికి మీరు కట్టుబడి పనిచేయమని మేము మానవే ముందున్నాము. ఎందుకంటే గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఈ రాష్ట్రంలో తిరుగుతున్నాయి. దానికి మంత్రి గారు స్పష్టమైన సమాధానం చెప్పి బాగుంటుంది సార్. ఏం చేయబడుతున్నారు? ఒకవేళ అలా కాకపోతే ఏం చేస్తారు? అరుణాచల్ ప్రదేశ్ వేరే వేరే రాష్ట్రాల్లో పోయి చేసుకుని వస్తున్న వాళ్ళు ఈ రాష్ట్రానికి నష్టం వస్తారు. మీరేమో పేద ప్రజల దగ్గర ప్రయాణికుల దగ్గర యూరినల్స్ పోయినా కూడా 5 రూపాయలు వసూలు చేస్తున్నారు బస్ స్టాండ్లలో. వాట్ ఈస్ యువర్ గవర్నమెంట్ ప్రోగ్రామ్? నేను ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తర్వాత మంత్రి గారు చెప్తారు. అరుణాచల్ ప్రదేశ్ లో రిజిస్టర్ అయిన బస్సెస్ అరుణాచల్ ప్రదేశ్ నాగాలాండ్ ఈ రెండు రాష్ట్రాలకు రిజిస్టర్ అవుతాయి. కొన్ని అవి అక్కడ రిజిస్టర్ అయిన తర్వాత ఇక్కడికి వచ్చి అంటే క్వార్టర్ ట్యాక్స్ కడతాయి. క్వార్టర్ ట్యాక్స్ మనం కడుతున్నాయి ఇప్పుడు మంత్రి గారు. పర్ సీట్ ఫీజ్ మనం కడుతున్నాం. అక్కడ ఎందుకు రిజిస్టర్ చేసుకుంటున్నాడు అని అంటే సీటింగ్ లేఅవుట్ ఏదైతే ఉందో వాళ్ళ దగ్గర ఫ్లెక్సిబిలిటీ చూపిస్తారు. వాళ్ళు ఆ సీటింగ్ లేఅవుట్ అప్రూవ్ చేసి రిజిస్టర్ చేస్తున్నారు. మన ప్రాబ్లం ఏంటంటే రెండు రాష్ట్రాల మధ్యలో ఉన్న అంటే ఒక రాష్ట్రం రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత ఒక రాష్ట్రం ఒక సీటింగ్ లేఅవుట్ని అప్రూవ్ చేసిన తర్వాత దాన్ని గౌరవించాలి కాబట్టి మనం ఆ గౌరవం మనకి ఇవ్వాల్సి వస్తుంది. ఎక్కడ తప్పు జరుగుతుంది అని అంటే 30 రోజుల్లో ఒకసారి ఖచ్చితంగా వాళ్ళు మళ్ళీ వెళ్ళి ఆ రాష్ట్రాన్ని టచ్ చేసి రావాలి. ఓకే, ఆ పర్టికులర్ కండిషన్ ఉల్లంఘన అవుతుంది కానీ మనకు రావాల్సిన క్వార్టర్లీ ట్యాక్స్ కానీ మన ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లోనే చాలా మంది ఆఫీసర్స్ చెప్పున్నారు ఇప్పుడు దాకా దాని గురించి. లేదండి, బస్సులు క్వార్టర్లీ ట్యాక్స్ కట్టడం అన్నది ఆంధ్రప్రదేశ్లో తిరుగుతున్న వాళ్ళకి ఖచ్చితంగా క్వార్టర్లీ ట్యాక్స్ వసూలు అవుతుంది. దీంట్లో ఏమాత్రం తేడా